భారతదేశం ప్రజలు ఎంత ముష్టిలో కక్కుర్తోలో మీరే చూడండి. ఇప్పుడు ఫ్రాన్స్ దేశం ఉంది 100% జనాభాలో దగ్గర దగ్గర 80% మంది ట్యాక్స్ కడతారు. ఇంకా జర్మనీ దేశం 60% మంది ట్యాక్స్ కడతారు. ఇంకా యూకే దేశం 60% మంది ట్యాక్స్ కడతారు. అమెరికా కెనడా అభివృద్ధి చెందిన దేశాలన్నీ 50% నుంచి 60% మంది ట్యాక్స్ కడతారు. ఇంకా భారతదేశం విషయానికి వస్తే ఎంతమంది ట్యాక్స్ కడతారండి? అక్షరాల 1%. అంటే 140 కోట్లలో దగ్గర దగ్గర 2 కోట్ల మంది మాత్రమే జనాభా ట్యాక్స్ కడుతున్నారు. ఈ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అది పక్కన పెట్టండి, ముక్కులో పొక్కంత ట్యాక్స్ కట్టి గుమ్మడకాయ అంత ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలు, రోడ్లు బాగాలేవు, హాస్పిటల్ ఎలా అవుతుందండి? మన దేశం బడ్జెట్ ఎంత? 47 లక్షల కోట్లు. ఇప్పుడు జిఎస్టీ ద్వారా వసూలు చేస్తున్నదంట 16 లక్షల కోట్లు. అంటే జిఎస్టీ అంటే ఈ పేదోళ్ళు మధ్యతరగతి సంపన్నులు కొనుక్కున్న ప్రతి దాని మీద వేసి సంపాదించిన డబ్బు 16 లక్షల కోట్లు. ఇంకా ఈ ఆఫీసర్లు అందరూ ఉద్యోగాల దగ్గర నుంచి కడుతున్న ట్యాక్స్ ఎంత? 20 లక్షల కోట్లు. ఎంతైందండి? ఇంకా 17 లక్షల కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ఈ సంవత్సరం నడిపిస్తుంది. తల్లి ఆడపెత్తను మంగళబాజ అని ఆ సీతారామన్ గారిని ఆడిపోసుకున్నారు. తల్లిమాతల చేతులైతే నమస్కరించాలి. ఆ వచ్చిన తక్కువ డబ్బులతోనే ఒక ఇల్లాలు ఇల్లుని చక్కదిద్దినట్లు ఆ సీతారామన్ గారు మన భారతదేశం వచ్చిన తక్కువ డబ్బులతోనే ఎలా అవుతుందండి? అవుతుందా మీకు చెప్పండి? ట్యాక్స్ కట్టకుండా ఎగదొబ్బుతున్న ఎంతోమంది ఉన్నారు మన భారతదేశంలో, చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు అన్ని దేశాల 50% అక్కర్లేదు, భారతదేశంలో 10% ట్యాక్స్ కడితే రోడ్లన్నీ బంగారం రోడ్లు వేసుకోవచ్చు, బంగారం రోడ్లు వేసుకొని వజ్రాలతో లైటింగ్లు పెట్టుకోవచ్చు. మీకు తెలుసా ఆ విషయం? ఇప్పుడు భారతదేశం నీకేమిస్తుంది కాదు, నువ్వు భారతదేశంకి ఏమిస్తున్నావు అని నినాదంతో ముందుకెళ్ళాలి. ఒక భారతీయుడిగా చెప్తున్నాను, 4 సంవత్సరాలు అయింది భారతదేశాన్ని వదిలి, 4 సంవత్సరాలు అయింది భారతదేశాన్ని వదిలి. ఒక ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండి రూపాయి కూడా భారతదేశానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు, కానీ 4 సంవత్సరాల నుంచి తూచా తప్పకుండా నేను ట్యాక్స్ కడుతున్నాను. 2023లో నేను సంపాదించింది 2 కోట్ల 50 లక్షలు. అమెరికాకి మీరు చూస్తున్నారు కదా, అమెరికాకి నేను కట్టిన ట్యాక్స్ 12. ఇంకా భారతదేశాన్ని విషయానికి వస్తే అడగండి ఎంత కట్టానో నాకే తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. నాకేం అవసరం అంటే నేను ఎందుకు కడుతున్నాను అంటే, నేను ఒక పేదవాడు, ఏటీఎం సెక్యూరిటీ గార్డు కడుగ్గా నేను పుట్టినప్పుడు నేను చాలా కళలు కన్నాను. ఎన్సీసీ స్టూడెంట్గా అదే నేను ట్యాక్స్ కట్టాలి, ఏదో ఒక రోజు కడతాను, కానీ ఉన్న పరిస్థితుల్లో కట్టడం అవ్వదని ఎప్పుడు అవ్వలేదు. ఇప్పుడు మేము ఏటీఎం సెక్యూరిటీ గార్డుగా కొడుగ్గా ఉండేటప్పుడు మా నాన్న గవర్నమెంట్ బియ్యం తెచ్చేవాడు, ఇంత అందరం తినేవాళ్ళం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, ఎవరో కట్టిన ట్యాక్స్ మేము అనుభవించాం కదా. ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే భారతదేశానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చెప్పి మీరు నమ్ముతారా? నమ్మరు. హాస్టల్లో ఉండి 5-స్టార్ హోటల్లో ఉంటే ఆ ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు, హాస్టల్లో ఉండి ఆ డబ్బుతో నేను ట్యాక్స్ కడుతున్నాను. మీకు తెలుసా నేను రూపాయి కూడా కట్టక్కర్లేదు, నేను ఎన్నడైంది అయినా నేను కడతాను. ప్రతి ఒక్కరు మన దేశానికి ఇప్పుడు అందరం ప్రతిజ్ఞ చేసామండి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సోదరు. నువ్వెవరికిస్తున్నావు ట్యాక్స్? నీ ఉన్నత నీ కన్నతల్లికే ఇస్తున్నావు. భారతదేశం అంటే ఎవరు? మన కన్నతల్లే కదా, మనం కొట్టుకోమా? ఇప్పుడు కాదండి, ఇన్ ఫ్రంట్ ఇప్పుడు ఈ విదేశాల్లో ట్యాక్స్ కట్టకపోతే భయం ఉంటుంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వాళ్ళని వాగొడుతుంది, కానీ భారతదేశంలో అది లేదు. భారతదేశంలో భయం లేదు, ట్యాక్స్ కడితే అలేం చేస్తారు, నేనెందుకు కట్టాలి నాకు ఎలా అవుతుందండి? ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడితే ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ పప్పులు ఉడకలేండి. మీరు 10 సంవత్సరాల నుంచి కట్టలేని ట్యాక్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వసూలు అవ్వబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది, విదేశాల్లో ఏదైతే ఉందో అది రాబోతుంది. ముందుంది ముసల పండగ జై హింద్.